కివాడల సందర్శనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు వి విజయసాయి రెడ్డి రాష్ట్ర మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గురువారం ఉత్తర నియోజకవర్గంలో పర్యటించారు. 14వ వార్డులో ఎస్ఆర్ఎస్ కాలనీ బీలాల్ కాలనీ రాధాకృష్ణ నగర్ గణేష్ నగర్ 45వ వార్డులో ఎస్ఆర్ నగర్ చెంచుల కాలనీ 49వ వార్డులో బర్మా కాలనీ చాకలిగెడ్డ 50వ వార్డులో సాయిరామ్ నగర్ సింగరాయిమేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పరిశీలించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి చట్టబద్ధత లేకుండా ఇటువంటి భూ కబ్జాలకు రౌడీజానికి పాల్పడేటటువంటి వ్యక్తుల్ని ఈ యొక్క ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు సహించరు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ అతని పైన చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా మీ అందరూ చూస్తా ఉన్నారు, ఈరోజు ఎవరైతే భూములు ఆక్రమించుకున్నారో ఆ ధనవంతుల భూములన్నింటినీ కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంది. పేదల భూముల్ని మాత్రం మనం టచ్ కూడా చేయట్లేదు. పేద ప్రజల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం ఉంది. ధనికులు ఎవరైతే వాళ్ళు ఇంకా ఆస్తులు సంపాదించుకునేదానికి వాడికి ఆకలి తీరక ఇంకా భూములను ఆక్రమించుకుంటున్నారో వారి మీద మాత్రమే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ భూములన్నింటినీ వెనక్కి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఎవరైతే చట్టబద్ధంగా మీ అందరూ ఇక్కడ నివసిస్తా ఉన్నారో, మీరు కొనుగోలు చేసుకున్నారో, మీ అందరికీ కూడా హక్కు కల్పించడం జరుగుతుంది అన్నట్టు వచ్చి మీ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటి వరకు కూడా మీకు తెలిసి 20 ఏళ్ళలో ఉండగా ఎవరు వచ్చుండరు. ఎట్టి పరిస్థితుల్లోని సాయి రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు వాలంటీర్స్ బహుశా ఎలక్షన్ కోడ్ వల్ల రాలేదేమో, తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క సమన్వయకర్త కేకే రాజు గారికి కానీ ఈ యొక్క పంపించారంట. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థి, వారి ద్వారా మీరు ఇవ్వండి. వీటినన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కరిస్తాం.